టిఎస్ ఈసెట్ 2022 ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇలాగ కంప్లీట్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా రిజిస్ట్రేషన్కి మనకి ఆ డేట్ అయితే ఉంది కాబట్టి దీనికి ముందుగానే మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం క్లియర్గా. సో కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, సో ఎక్కడ మీరు మిస్టేక్ చేశారు, ఎక్కడ ఎక్కడ కరెక్ట్గా డేటా ఇచ్చారు, ఈ విధంగా తెలిసిపోతుంది ముందుగానే. ఓకేనా? ఎస్. సో ఈ వీడియోలో నేను టిఎస్ ఈసెట్ 2022 ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయటం లేదు. మీ ఒక లైక్ నాకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటి యూస్ఫుల్ ఉన్న వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఎక్కువ మంది కనిపిస్తుంది, సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన విధంగా అవుతుంది అన్నమాట. సో మీ ఒక లైక్ సో వీరైతే హెల్ప్ చేయండి. నెక్స్ట్, సో ఫస్ట్ మనము ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిఎస్ ఈసెట్ 2022 ఇది అఫీషియల్ వెబ్సైటు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈసెట్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదన్నమాట, అప్లికేషన్ ఫీ పేమెంట్. ఓకేనా? సో మీరు ఫీజు అయితే పేమెంట్ చేయాలి, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫిలప్ చేయాలి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ అప్లికేషన్ ఫిలప్ చేయాలి. థర్డ్ వచ్చేసి ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్స్, వన్ బై వన్ స్టెప్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇది చేద్దాం ఫస్ట్. అంటే మీరు ఫీజు పేమెంట్ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ చూడండి, నో యువర్ పేమెంట్ స్టేటస్, మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకుందాం. అంటే మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిందా లేకపోతే ఫెయిల్యూర్ అనేది తెలిసిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఈ సెకండ్ స్టెప్ వెళ్దాం. ఓకేనా? సో ఇది, సో ఇక్కడ మీరేం చేయాలంటే కనుక, ఈ అప్లికేషన్ కింద స్టెప్ వన్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ ఆ లింక్ మీరు క్లిక్ చేయాలి. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది, ఫీ పేమెంట్ ఫర్ టిఎస్ ఈసెట్ 2022. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది అన్నమాట, డిప్లొమా ఆర్ బిఎస్సీ మ్యాథమెటిక్స్. అట్ ప్రజెంట్ మీరు ఏం చదువుతున్నారు, డిప్లొమా చదువుతున్నారా లేకపోతే బిఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుతున్నారా? సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చూస్ చేసుకున్నా, క్లిక్ చేయండి. చూడండి, నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఈ విధంగా అన్నమాట. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సపోజ్ మీరు డిప్లొమా చదువుతుంటే కనుక డిప్లొమా క్లిక్ చేయండి, ఇక్కడ సరిపోతుంది. కింద వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ రాయాలి మీరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత బ్రాంచ్ స్టడీడ్ అట్ డిప్లొమా లెవెల్, డిప్లొమా లెవెల్లో మీరు ఏ బ్రాంచ్ చదివారు ఇక్కడే మీరు చూస్ చేసుకోవాలి. స్కోలింగ్ వస్తుంది, మెకానికల్ సివిల్ ఈ విధంగా ఏదో వస్తుంది, సో అక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ వీళ్ళు మెకానికల్ అని చూస్ చేసుకున్నారు. కింద వచ్చేసి మనకి సెలెక్ట్ ద బ్రాంచ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్, సో ఎంట్రన్స్ టెస్ట్కి బ్రాంచ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి, మెకానికల్ ఇంజనీరింగా లేకపోతే మైనింగ్ ఇంజనీరింగా. సో వీళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నారు. ఓకేనా? సో వాళ్ళు డిప్లొమా చేసింది మెకానికల్లో, దాని మళ్ళీ రెండు గ్రూప్స్ ఉంటుంది, సో మెకానికల్ అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. దాని తర్వాత మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, డిప్లొమా లేకపోతే బిఎస్సీ మ్యాథమెటిక్స్ ఎప్పుడు పాస్ అయినారు లేకపోతే ఎప్పుడు పాస్ కాబోతున్నారు, సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి ఇయర్ అన్నమాట. కింద వచ్చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి, దాని కింద క్యాండిడేట్ నేమ్ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీ 10th క్లాస్ మార్క్షీట్ ప్రకారంగా. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, దాని కింద వచ్చేసి మీ ఫాదర్ లేకపోతే మదర్, మీ రిలేటివ్స్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ తర్వాత కేటగిరీ మీరు చూస్ చేసుకోవాలి, మీ క్యాస్ట్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి, బీసీఏనా ఓసీనా బీసీబీనా ఎస్సీనా ఎస్సీనా ఇక్కడ చూస్ చేసుకోవాలి. దాన్ని బట్టే మనకి ఫీజు అయితే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు బీసీఏ చూస్ చేసుకున్నారు. దాని తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ పిహెచ్ ఏమైనా ఉందా మీకు, ఎస్ఆర్ను ఇక్కడ చూసుకోవాలన్నమాట.
ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే కనుక ఎస్ కొట్టండి, లేకపోతే నో అనుకోవటం సరిపోతుంది. పేమెంట్ మోడ్, ఈ ఫీజు అనేది ఎలా కట్టాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారానా, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారానా. సో మన అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డ్ ఇక్కడ చూస్ చేసుకోవడం సరిపోతుంది. సో ఇప్పుడు ఈ క్యాస్ట్ వాళ్ళు 800 రూపీస్ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. మీకు పేమెంట్ గేట్వే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీ డెబిట్ కార్డ్ నంబరు, డెబిట్ కార్డు ఎక్స్పైరీ మంత్, ఇయరు, తర్వాత సివివి నంబరు, మీ పేరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే ఇమీడియట్గా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. స్క్రీన్లో మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ చేసుకోండి. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఈ విధంగా మీకు మెసేజ్ వస్తున్నాను స్క్రీన్ పైన సక్సెస్ అని చెప్పేసి, పేమెంట్ ఐడి కూడా మీకు చూపిస్తుంది, ఇది నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ చూపించలేదు అంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే, ఓకే ఒక నిమిషం ఉండండి. సో మీ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయొచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, ఈ యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి. ఈ రెఫరెన్స్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, నోట్ చేసుకోండి. పేమెంట్ అయిన తర్వాత మీకు రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది, మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా చేశామని చెప్పి తర్వాత రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడి నోట్ చేసుకోండి, ఇది మనకి నెక్స్ట్ ప్రాసెస్లో పనికొస్తుంది అన్నమాట. ఇదంతా చూపించిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. సో ఈ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది ఇప్పుడైనా చేసుకోవచ్చు, దాని లేకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇమీడియట్గా చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా? సో ప్రస్తుతానికి మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. మనది ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక ఫీజు అనేది పేమెంట్ చేయాలి. సో మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. ఇప్పుడు మన ఫీజు అనేది సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిందా లేదా అనేది మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ హోమ్ పేజ్లో, ఇది హోమ్ పేజ్ అన్నమాట. అప్లికేషన్ ఫీ పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తాను. నా పేమెంట్ స్టేటస్ ఎలా ఉంది, ఫెయిల్ ద్వారా సక్సెస్ అని చెప్పేసి. సో నో యువర్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ డిగ్రీ, సారీ మీ డిప్లొమా కానీ లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. కింద మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది, ఇది నోట్ చేసుకోండి. స్టేటస్ అని చూపిస్తుంది, చాలా ఇంపార్టెంట్ మనకి స్టేటస్, సక్సెస్. సో ఇబ్బంది లేదు, మనము సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది చేసేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ అవి అయిపోయింది. సెకండ్ స్టెప్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్. సో యాక్చువల్గా మనకి ఫస్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా? పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది, మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. టీఎస్ ఈసెట్ 2022 అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనము క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆల్రెడీ మీకు ఇచ్చింటారు కాబట్టి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. తర్వాత జెండర్ అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, బర్త్ స్టేట్, మీరు ఎక్కడ పుట్టారు, ఏ స్టేట్లో పుట్టారు, ఏపీనా తెలంగాణ ఇక్కడ చూస్ చేసుకోండి. తర్వాత బర్త్ డిస్టిక్ అన్నమాట. సో డిస్టిక్ ఇక్కడ చూస్ చేసుకోండి, మీరు ఏ డిస్టిక్లో పుట్టారని చెప్పేసి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడే ఇవ్వండి. ఎక్కడైతే రెడ్ స్టార్ మార్క్ ఉంటుందో అది కంపల్సరిగా ఇస్తేనే అప్లికేషన్ అనేది ముందుకు పోతుంది అన్నమాట, లేకపోతే అక్కడ నిలిచిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి ఉంటే కనుక. కేటగిరీ ఇక్కడ చూస్ చేసుకోండి. సో యాక్చువల్గా మనకి కేటగిరీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఫీజు అనేది పేమెంట్ చేసింటాం కాబట్టి అది ఆటోమేటిక్గా చూపించేస్తుంది మనకి. అందులో మళ్ళీ ఏమైనా సబ్ కేటగిరీ ఉంటే కనుక క్యాస్ట్ ఉంటే అక్కడ చూస్ చేసుకోవచ్చు, సబ్ క్యాస్ట్ ఏమైనా ఉంటే కనుక. సో ఇక్కడ బీసీఏ వీళ్ళ క్యాస్ట్ అనమాట. సబ్ క్యాస్ట్ వచ్చేసి రాజాకాన్ పెట్టారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఉంటే. దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, మీకు ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఉందా, ఎన్సీసీ కానీ లేకపోతే సిఏపీ కానీ లేకపోతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ ఈ విధంగా ఉంటే కనుక ఇక్కడ ఈ బాక్స్ టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత లోకల్ ఏరియా, సో లోకల్ ఏరియా మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే కనుక ఓయూ పెడితే సరిపోతుంది, లేదు మీరు ఆంధ్ర స్టూడెంట్ ఉంటే కనుక
ఆంధ్రాలో మీరు ఏయూ కింద వస్తారా ఎస్వియూ కింద వస్తారా అది చూస్ చేసుకోండి. ఎస్వియూ అంటే చిత్తూరు, నెల్లూరు, ఈ విధంగా కొన్ని డిస్టిక్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ. సో ఇక్కడ మీరు మైనారిటీకి చెందిన వాళ్ళు అయితే మైనారిటీ పెట్టుకోండి, నాన్ మైనారిటీ అయితే కనుక నాన్ మైనారిటీ పెట్టుకోండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ పర్ ఇయర్కి ఎంత సంపాదిస్తారు అది అడుగుతున్నాను అనమాట. బిలో 1 lakh, లేకపోతే 1 lakh అబోవ్, 2 lakhs బిలోనా, లేకపోతే 2 lakhs అబోవ్నా. సో ఇక్కడ మనము మ్యాక్సిమం తక్కువ పెట్టుకుంటే మంచిది అనమాట. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఎంతైతే ఇన్కమ్ పెడతారో దాని ప్రూఫ్ కూడా మీరు చూపించాలి. ఓకేనా? తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి, నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఎలా ఉంది ఇక్కడ ఇవ్వండి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. దాని తర్వాత మీ అడ్రస్ అన్నమాట, హౌస్ నెంబరు, విలేజు, మండలు, టౌను, డిస్టిక్, స్టేట్, పిన్ కోడు. తర్వాత క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తే ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. తర్వాత ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది మీకు. ఓకేనా? టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిప్లొమానా లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్సా. సో స్టార్టింగ్లో మనం డిప్లొమాని ఇచ్చింటాం కాబట్టి ఆటోమేటిక్గా డిప్లొమాని వచ్చేస్తుంది మనకి. బ్రాంచ్ స్టడీ డేట్ డిప్లొమా లెవెల్, ఇది కూడా మనకి స్టార్టింగ్లో ఇచ్చింటాం మనం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. బ్రాంచ్ ద బ్రాంచ్ ఫర్ ద టెస్ట్, ఇది కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హాల్ టికెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేస్తుంది. కాకపోతే కాలేజ్ కోడ్ రాదు. సో కాలేజ్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, మీ కాలేజ్ కోడ్ అనేది. అలాగే కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత టెన్త్ క్లాస్ అనేది మీరు ఎక్కడ చదివారు, రూరల్ ఏరియానా లేకపోతే అర్బన్ ఏరియానా. అర్బన్ అంటే సిటీస్ అనమాట, రూరల్ అంటే విలేజెస్. సో మీరు ఎక్కడ చదివారో ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, అంటే చూజ్ చేసుకోవాలి మీరు. తర్వాత ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్, టెన్త్ క్లాస్ ఏ మంత్లో పాస్ అయినారు, ఏ ఇయర్లో పాస్ అయినా ఇక్కడ చూజ్ చేసుకోవాలి, స్కోరింగ్ వస్తుంది. ఆర్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ 10+2, మీరు ఇంటర్మీడియట్ చదివారు అని అడుగుతుంది అనమాట. యాక్చువల్గా మనము డిప్లొమా అయితే కనుక ఇంటర్మీడియట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా డిప్లొమా చదువుతారు వీళ్ళు. సో ఇంటర్మీడియట్ ఉండదు వీళ్ళకి. సో కాబట్టి ఇక్కడ నో పెట్టారు. ప్లేస్ ఆఫ్ స్టడీ, 6th class ఎక్కడ చదివారు, డిస్టిక్. 7th class డిస్టిక్, 8th class, 9th, 10th, అలాగే డిప్లొమా. ఇక్కడ మీరు డిస్టిక్ అనేది చూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్జామ్ అనేది మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు. ఎగ్జామ్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4. సో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్ అనేది మీకు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్కోరింగ్ వస్తుంది అనమాట, ప్రిఫరెన్స్ 1 స్కోరింగ్ వస్తుంది. మీరున్న ఏరియాకి ఏ సెంటర్ అయితే దగ్గరగా ఉంటుందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఏదైతే దగ్గరగా ఉంటుందో సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ విధంగా 3rd preference, 4th preference ఇవ్వాలన్నమాట. ఇది ఎగ్జామ్ సెంటర్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా మీకు మీ ఫోటో అడుగుతుంది, ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే సైన్ అడుగుతుంది, సైన్ అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి సైజ్ వచ్చేసి less than 50 KB ఉండాలి, అలాగే జేపీజీ ఫార్మాట్లో. తర్వాత సిగ్నేచర్ కూడా less than 30 KB సైజ్ ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో. ఇక్కడ మనకి చూస్ ఫైల్ చూడండి, క్లిక్ చేస్తే కనుక మీ డెస్క్టాప్లో డాక్యుమెంట్స్లో కానీ లేకపోతే డెస్క్టాప్లో కానీ సి ఫోటోలో కానీ ఎఫ్ ఫోటో ఉంటాయి కదా డాక్యుమెంట్స్, అవి ఫోటో అనేది అక్కడ నుంచి మీరు అప్లోడ్ చేయండి. ఇది చూస్ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. ఇది కూడా అంతే సేమ్. లాస్ట్గా ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవచ్చు, అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో అవి సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రివ్యూ ఆర్ సబ్మిట్ క్లిక్ చేయొచ్చు. ప్రివ్యూ అంటే కనుక ఇప్పటివరకు మీ డేటా ఏదైతే ఇచ్చిన డేటా మొత్తము మనకి ఒకసారిగా చూపించేస్తుంది అనమాట ప్రివ్యూ అంటే. ఓకేనా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఇచ్చిన డేటా మొత్తం ఒకసారిగా చూపిస్తుంది మనకి ఈ విధంగా. ఒకవేళ మీరు ప్రివ్యూ కొడితే ఈ విధంగా మీకు మీ డేటా మొత్తం చూపించేస్తుంది. ఓకే? మీ పేరు, మీ అడ్రస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఇవన్నీ చూపించేస్తుంది క్లియర్గా. చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే లాస్ట్లో మనకి ఇక్కడ లాస్ట్ చూడండి, ఇక్కడ 2 boxes కనిపిస్తుంది. మీకు అయితే కనిపించాను అనుకుంటాను, నేను జూమ్ చేస్తాను దాన్ని. ఈ విధంగా చూడండి, లాస్ట్లో మోడిఫై కన్ఫర్మ్ ఫీజ్ కనిపిస్తుంది. మోడిఫై క్లిక్ చేస్తే ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మోడిఫై క్లిక్ చేసుకుంటే కనుక బ్యాక్ వెళ్తుంది. సో ఎక్కడైతే మిస్టేక్ ఉందో
సపోజ్ మీ పేరులో మిస్టేక్ ఉంది, అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడైతే మిస్టేక్ ఉందో అది కరెక్షన్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ దగ్గర రావాలి మీరు. ఓకేనా? ఇలాగ ప్రివ్యూ దగ్గర రావాలి ఈ విధంగా. సో ఇక్కడ మాడిఫై అంటే అది మీనింగ్ అనమాట. మాడిఫై అంటే ఏంటంటే కనుక ఇంతవరకు మీరు ఏదైతే డేటా ఇచ్చి ఉంటారో ఆ డేటాలో ఏమైనా మిస్టేక్ ఉంటే మాడిఫై కొట్టండి, బ్యాక్ వెళ్తుంది, అప్లికేషన్ బ్యాక్ వెళ్తుంది. సో మీరు ఇచ్చిన డేటా మొత్తం కరెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా మిస్టేక్ లేదు, అన్ని వారం కరెక్ట్గా ఇచ్చాము అనుకుంటే కనుక అప్పుడు కన్ఫర్మ్ ఫ్రీజ్ కొట్టండి. సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? అప్లికేషన్ సబ్మిట్ అవ్వగానే మీకు ఈ విధంగా స్క్రీన్ పైన మెసేజ్ అనిపిస్తుంది, యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఇమీడియట్గా మీరు మీ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసుకొని ఈ విధంగా వస్తుంది ప్రింట్అవుట్ అనేది. ఓకేనా? ఈ విధంగా మీకు ప్రింట్అవుట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఫోటో, దానిపైన మీ రిజిస్ట్రేషన్ నెంబర్, కింద వచ్చేసి మీ సిగ్నేచర్, తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తుంది ఇక్కడ. అంత ఇంకేం లేదు. సో ఇదే లాస్ట్ స్టెప్, ప్రింట్అవుట్ చేసుకుని లాస్ట్ స్టెప్. ఓకే, సో ఇది ప్రాసెస్. థ్యాంక్ యూ.